ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు దీనికి అడ్డం పడి నిజమే కదా ఏమ్మా జగన్మోహన్ ఎవరో చంద్రబాబు నాయుడు అడ్డం పడి కోట్ల కేసేసినాడు పెన్షన్లు ఇంటికి ఇవ్వకూడదని ముసలాళ్ళు పెన్షన్ ప్రతి నెల ఇంటికి వచ్చిస్తాంట్రే ఈసారి లేదని తొలకపోయినాం సచివాలయం దగ్గరికి ఆటోలన ఆడ పోయినాక కూర్చున్న ఊపి కాయమికి లేదు ఆడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం సార్ ఇంకా కాలేదు నా వల్ల అంటే వెనక్కి తోలుకొచ్చినాం వెనక్కి తోలుకొచ్చింది చూసి సార్ అని చెప్పాక వచ్చి ఇచ్చినారు సార్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మా అమ్మ ప్రాణాలు వదిలేసింది సార్ అంతే తన ఇంట్లో అంటుంది సార్ ప్రతిసారి ఇంటికి వచ్చి ఇస్తుండ్రు ఈసారి లేదు కదమ్మ ఆటకే పోవల్ల అందరు ఆటకి పోతున్నారు మళ్ళీ ఎట్లా తను తోలుకపోండి అని అనింది సార్ సూర్య ఉదయించే ముందే 5-6 గంటల లోపలే పెన్షన్ అందిస్తూ ఉంటుంది అటువంటి వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టులో పిటిషన్ వేసి 2 నెలలు అంటే ఎలక్షన్ అయిన కూడా వాళ్ళ యొక్క పెన్షన్లు కానీ వాలంటీర్ కాకుండా డైరెక్ట్గా సచివాలయందరూ ఇచ్చే విధంగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దానికోసమని చాలా మంది ఎరుదులు మేము ప్రచారం కంటిన్యూగా తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళలో బాబు చాలా ఏడుస్తుండదు పెన్షన్ వస్తుందా లేదా చాలా మంది అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు దాదాపు 66 లక్షల మంది రాష్ట్రంలో అంతమంది కూడా చాలా అవమానకరం ఎందుకంటే ఇంటికి వచ్చేది వాళ్ళకి జీవనోపాధి ఒకటే ప్రతి ఒక్కరికి నేను ఇంట్లో పోతే ఏమంటారంటే మాకు ఏ పథకాలు లేకుండా పర్లేదు మాకు ఎందుకలా పెన్షన్ ఉంటే చాలా ఉంటుంది కదా పెన్షన్ ఉంటే అసలు మళ్ళా జీవితాంతం కొడుకులు చూసాలి తెలియదు బిడ్డలు చూసాలి తెలియదు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కొడుకు మాదిరిగా మమ్మల్ని అంటే ఆయన అన్నమక్క ఆయమ్మ ఈరోజు కూడా ఆడ సచివాలయం పోయి ఆడ ఓపిక లేకపోతే రిటర్న్ ఇంటికి లేకపోతే అధికారి ఇక్కడికి వచ్చి జస్ట్ సంతకం చేసినంత ముద్ర వేలు ముద్ర వేసిన కొన్ని క్షణాలనే ఎందుకంటే ఆమె యొక్క మనోవేదనకి చాలా బాధపడుతున్నాం కాబట్టి ఆయనతో ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు కొడుకున్నటువంటి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.